అంటే రెండు వేల తొమ్మిది తర్వాత మీరు అనేక మందితో వై అంటే వైరం కొని తెచ్చుకున్నారు మీరు అంటే పొలిటికల్గా మీరు కాంగ్రెస్ పార్టీలో మీకు శత్రువులు ఉన్నారు శత్రువులు చేసుకున్నారు మీరు అంటే మధుయాశి గారు కానివ్వండి మిగతా కొంతమంది మీద అట్లానే కేసీఆర్ మీద చాలా బెటర్గా మీరు క్రిటిసైజ్ చేశారు మీరు కేసీఆర్ గారిని విమర్శించారు హరీష్ రావు గారిని విమర్శించారు కేటీఆర్ గారిని విమర్శించారు చివరికి కవిత గారిని కూడా విమర్శ చేశారు అంటే ఒక రకంగా మీరు పొలిటికల్గా అన్టచబుల్గా మారిపోయారా ఒకటి సార్ విమర్శించిన వాళ్ళు దాడులు చేసిన వాళ్ళు వ్యక్తిగత విమర్శలు చేసిన వాళ్ళు ఏదైతుందో ఈరోజు అదే పార్టీలో చేయ మంత్రులయ్యారు టీఆర్ఎస్లో శ్రీనివాస్ యాదవ్ నేను అనుకుంటే ఇంట్లోకి వెళ్ళి వెళ్ళాడు కేసీఆర్ అని చెప్పాడు అదే మాట మళ్ళీ ఈయన మంత్రి అయిన తర్వాత చంద్రబాబుని చెప్పాడు సిద్దిపేటలో ఏం జరిగిందో ఎంత గొడవ చేశాడో మనం చూశాం ఎంత దుర్భాషలాడిన వాళ్ళు ఇవాళ అక్కడ ఏ పదవిలో ఉన్నారు నేను ఎప్పుడు కానీ పార్లమెంటరీ ఏ ఒక్కటి మీరు రికార్డులు నిప్పండి అంశాల వారిగా మాట్లాడిన తప్పితే ఇష్యూస్ మాట్లాడే మాట్లాడితే వ్యక్తిగత దూషణ ఏనాడు చేయలేదు హరీష్ రావు గారి మీద మీరు కొంత ఆ కుటుంబంలో కూడా అతని మీద చాలా వ్యతిరేకత వచ్చింది అంటే కేసీఆర్ గారి సోదరి మనుడులు లేకపోతే బ్రదర్సు వాళ్ళ సంతానంతో హరీష్ రావు గారి మీద చాలా విమర్శలు చేశారనేటువంటిది డెఫినెట్లీ అది నాకు గుర్తులేదు కానీ ఆఫ్ ద రికార్డ్లో చెప్పొచ్చు లేకపోతే మిత్రుల్లో వందల మంది ఉన్నప్పుడు చెప్పొచ్చు హరీష్ రావును దూరం పెట్టడానికి కారణం ఏదైతుందో కేసీఆర్ గారికి తొమ్మిది మంది సిస్టర్స్ ఒక అన్న మొత్తం పదకొండు సంతానం తొమ్మిది మంది ఇతను కేసీఆర్తో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్నప్పుడు కానీ ఉద్యమ సమూహంలో కానీ వాళ్ళు చాలా చిన్న ఫ్యామిలీ అంటే వాళ్ళ చిన్నమ్మలు కానీ పెద్దమ్మలు కానీ పిల్లలు ఏదైనా వచ్చినప్పుడు ఏదైతుందో వాళ్ళను ఆదరణతో చూడలేదు అందుకోసం ఏదైతుందో మనందరికంటే నీకంటే మా అందరి ఫ్యామిలీ కంటే కూడా ఆర్థికంగా బలపడ్డాడు ఎవరిని కేర్ చేయడం లేదు మీద సమస్య వస్తే స్పందించడం లేదు ఆయన మంత్రి కూడా చేశాడు కదా ఎమ్మెల్యే ఆడు కదా అంటే మీరు అంత స్థాయికి వెళ్ళి విమర్శలు చేయాల్సిన అవసరం ఉందంటారు ఆ సమయంలో డెఫినెట్లీ అండి దాంట్లో తప్పులేదు కదా ఒక సందర్భంలో ఎదుటి వాళ్ళు ఏదన్నా వచ్చినప్పుడు దానికి ఏదైనా కౌంటర్ కానీ దాన్ని ఉద్దేశించి ఒక హరీష్ రావును ఉద్దేశించే ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిన సంఘటన లేదు ఏ ఒక్క వ్యక్తి గురించి కూడా రాజశేఖర రెడ్డి గారినా జగన్మోహన్ రెడ్డి గారినా లేకపోతే కాంగ్రెస్ పార్టీనా విమర్శించినప్పుడు అప్పుడు ఏదైతుందో వాళ్ళు దూషణ దిగినప్పుడే కొన్ని ఇన్సిడెంట్స్ ఆ సందర్భం ప్రకారం మాట్లాడిన తప్పితే ఎక్స్క్లూజివ్గా ఆయన కుటుంబ సభ్యులు ఆయన కుటుంబ సభ్యులైన దోచుకున్నాడు లేకపోతే వాళ్ళ వేరే వాళ్ళ తమ్ములు అక్కలు వ్యతిరేకం చేసినా అని ఏ రోజు చెప్పలేదు ఇప్పటికీ మీరు హరీష్ రావుని అడగండి ఎప్పుడైనా అన్పార్లమెంటరీ మాట్లాడాను ఎప్పుడైనా సంస్కారం లేకుండా ఎదురుబడ్డప్పుడు ఎప్పుడైనా జరిగాదా అనేది మీరు ఇప్పటికీ హరీష్ రావుని అడగచ్చు నాకు ఎవరితో వ్యక్తిగత ఘర్షణ లేవు మీరు అంటున్నారు మదియాస్కి మదియాస్కిని టికెట్ రావడానికి కానీ నేను ఏదైతుందో ఏం చేశాననేది అనేది ఇలా ద మీరు ఒక ఫ్రెండ్లీ అడగండి చాలామంది ఒక వందల మందిని అడగండి తో ఏం జరిగాది నేను మది చెప్పింది అనేది ఎంటైర్ కరెక్ట్ పోలీస్ ఎస్టాబ్లిష్ చేసింది నేను వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఏదైతుందో అతను చేసిన అక్రమాల గురించి నేను బయటపెట్టినా ఇది నేను విద్యార్థి దర్శనం నుంచి కానీ ఇవాళ ఇంద్రకర్ రెడ్డి ఇవాళ మంత్రి ఆ రోజు జేడిపి చైర్మన్ రామారావు గారికి స్వయంగా మీకు కావాలంటే అన్నీ నీ కటింగ్స్ కానీ అన్నీ కానీ నాకు డేట్లతో సాగున్నాయి నా దగ్గర ఉన్నాయి లేదంటే ఏదైతుందో పేపర్ పోయేది ఉంటే మీకు వస్తుంది తెలుసు కదా ప్రింట్తో సహా వాళ్ళ అక్రమ సారా మిషన్లు కానీ కేవీనారాయణరావు చీఫ్ ఇప్పు ఉన్నప్పుడు కానీ ఏదైతే ఉందో ఏం లేదు నేను మాజీ ఎమ్మెల్యేనే వన్ ఇయర్ పోరాటం చేసేదైతుందో అక్రమ మిషన్లు ఏదైతేందో రామారావు స్వయంగా ఎక్సైజ్ కమిషన్ పిలిచేదవుతుందో ఆయన వెళ్లే ముందు ఎయిటీ ఎయిట్ డిసెంబర్ ఇరవై ఎనిమిదికి ఏదైతుందో మందాకిన్ కాలు ఆదిలాబాద్ వచ్చే ముందు మిషన్లు దీపేయడం జరిగింది అక్రమ సారా మిషన్లు ఖచ్చితంగా నేను అభివృద్ధి అంటే మీరు మీరుకోర్స్ మీరు కొంతమంది మీద నిర్దిష్టమైనటువంటి ఆరోపణలు చేశారు దాని కొన్ని సాక్ష్యాలు కూడా సాక్ష్యాలే నేను ఆరోపణలు ఎప్పుడు కానీ విత్ ఓన్లీ విత్ డాక్యుమెంట్ ఎవరించి విత్ ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్ నాకు ఏ రోజు కూడా ప్రకాష్ రావు ఆరోపణ చేసింది ఎవరి మీద కానీ రాష్ట్ర స్థాయికి నాయకులు కానీ జిల్లా స్థాయికి నాయకులు కానీ మంత్రుల వాళ్ళు కానీ హేమాయమి లాంటి ఇప్పుడు రోషాయ లాంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ కిరణ్ కమ్మూర్ ముఖ్యమంత్రి ఏ రోజు నాకు వాళ్ళ పార్టీ నుంచి శాసనసభ్యులు కానీ వాళ్ళ తరఫున కానీ ఏ రోజు నా మీద స్పెసిఫిక్గా ప్రకాష్ రావు చేసిన ఆరోపణ తప్పు అని ఏ ఒక్క స్టేట్మెంట్ రాలే ఎక్కడ ఇది ప్రూవ్ అయిందంటారా ఇప్పుడు గారి మీద చేసి డెఫినెట్లీ అండి ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్ కోర్టు ఆ అవుతుందో నేను రాజశేఖర రెడ్డి కానీ కేవీపీ గారి కానీ మీకు కావాలంటే డాక్యుమెంట్ ఇస్తాను ఇప్పుడు హైకోర్టులో నేను వితిన్ ఫోర్ ఫైవ్ డేస్లో ఏదైతుందో ఐఆమ్ ఫైలింగ్ అది పోలీస్ ఎస్టాబ్లిష్ చేశారు సార్ నేను కాదు సార్ ఇది ఫ్యాక్ట్ ఏ రోజు కూడా నా కుటుంబ సభ్యులు నా సర్టిఫికెట్లు ఇవి లేదా నేను ఏదైతుందో లా ఫర్మ్లో నేను అఫీషియల్ అటార్నీ సుప్రీంకోర్టు డిసిషన్ ఇచ్చాదండి అమెరికాలో ఈజ్ నాట్ అటార్నీ అటార్నీ అని చెప్పుకుంటాడు అటార్నీ అంటే ఇప్పుడు ఎల్ఎల్బీ చేస్తే అక్కడ ఎగ్జామ్ పాస్ కావాలా డాక్టర్ మళ్ళీ అక్కడ ఎగ్జామ్ పాస్ కావాలి బీడిఎస్ కావాలా కానీ ఏదైతుందో ఉందో అతను ఇప్పటికీ ఈజ్ నాట్ అటార్నీ తో ఆయన చేసిన ఆరోపణలు హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవాలు